అనంతపురం జిల్లా దద్మవరం పట్టణంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆత్మ శాంతి చేకూరాలని కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మరియు కళాకారులు ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలో శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తామన్నారు. చాలా బాధపడాల్సిన సమయం ఉంది. ఎందుకంటే అతను చిన్నతనం నుంచి కళాపతలకి సేవలు చేస్తూ ఎన్నో బాధలు ఉన్నటువంటి మనుషులకి ఆయన స్వరంతో ఆయన పాటలతో ఎంతో మనశ్శాంతి కలిగించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈరోజు మనం కోల్పోయాం. మరి ఇలాంటి వ్యక్తికి మనమందరం కూడా శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంతటి గాయకుడు మరి కారుణ్య రోజుల్లో ఇక్కడే మరి ఒకసారి భయంగా కూడా ఉంది. మరి ఇట్లాంటి కళాకారులు కూడా ముందుకు వచ్చి ఈయన ఆత్మశాంతికి శాంతి కలగాలని కోరుకోవాలా. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయన కుటుంబానికి ఆయన తరఫున ప్రతి సంవత్సరం కూడా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆయన పేరుతో అందరికీ కూడా ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బిరుదాంకితమైన పేరుతో కూడా ఆయనకు అందరూ కలిసి ఆయనకి ఆయన తరఫున ఒక నెమోటిన్ అందరూ కూడా కళాకారులకి అందజేయాలని కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ప్రభుత్వ వారు మన అనుమతిస్తే ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో ప్రభుత్వం సలహా తీసుకొని మరి అదేవిధంగా కలెక్టర్ గారు సలహా తీసుకొని ప్రజాప్రతినిధులు సలహా తీసుకొని అనంతపురం నడిబొడ్డున ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అదేవిధంగా కళాకారుల ఐక్యవేదిక మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు సినీ నటుడు నరేష్ గారితో కూడా సంప్రదించి మరి అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ గారితో కానీ కృష్ణ గారు మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆయనతో కూడా సంప్రదించి మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని అనంతపురం సెంటర్లో ఎక్కడైనా కానీ స్థలానికి కేటాయించాలని చెప్పి మేము తొందరలోనే కలెక్టర్ గారిని ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని మంత్రి గారిని కూడా మేము సంప్రదిస్తాం. ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. డిబేట్ కాదు, రిక్వెస్ట్ చేసుకుంటాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంతాపన సభలు చేయాలని చెప్పి మేము కోరుకుంటాం.